దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ప్రేమటువంటి సోదరి సోదరులారా, ప్రార్థన టీవీ ఛానల్ వారు నిర్వహించున్నటువంటి మరి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుచున్నాం. టీవీ ముందు టీవీ ఎదురుగా కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రేమటువంటి సోదరి సోదరులారా, ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే చక్కటి మాట ఒకటి మనం చదువుకుని వాక్య భాగంలోనికి మనం వెళదాం. దేవునికి స్తోత్రం. చూడండి, పరమ గీతములు 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్య భాగంలో మనం చూసినట్లయితే బలు రక్కసి చెట్లలో ఒలి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే బలు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇదేంటండి బలు రక్కసి చెట్లు, ఏంటి ఒల్లి పద్మం కనపడటం, ఏంటి స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది అన్నాడు. స్త్రీలు ఏంటి, ప్రియురాలు ఏంటి అని మనకు ఆలోచన వస్తూ ఉంటుంది కదా. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, బలురక్కసి చెట్లలో అనగా ఒక ముళ్ళ పొద, ఒక ముళ్ళ పొద ఒక ఎకరం అవనాయి, లేకపోతే ఒక కుంట పొలం అవనాయి, లేక ఒక పాతి చెంట్లు అవనాయి, లేక 5 చెట్లే అవనాయి. అక్కడ ఉన్నటువంటి ఏంటంట, ముళ్ళ చెట్లు అంట. ఆ ముళ్ళ చెట్లలో లేక ఎక్కడో ఒక ఇత్తనం, ఒక గింజ ఒల్లి పద్మం చెట్టు పడిందంట అండి. ఏ చెట్టు? ఒల్లి పద్మం. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఎప్పుడైతే ఆ ముళ్ళ పొదలలో భయాన్ని ఆ యొక్క ఆ ప్రతి ఆ బలురక్కసి చెట్ల మధ్యలో ఆ ఒల్లి పద్మము చెట్టు ఇత్తనం పడి అది పైకి వచ్చిందంట. పైకి వచ్చినప్పుడు అది పువ్వు పూసిందంట. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగములో మనం చూసినట్లయితే బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనపడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. బలురక్కసి చెట్లలో ఒక ప్లేస్ అది, ఒక 5 చెట్లు అవనాయి, 10 చెట్లు అవనాయి, అవన్నీ ముళ్ళ కంపలు. ఆ కంపల్లో ఒల్లి పద్మ చెట్టు ములిచింది. ఆ ముళ్ళు చెట్లు అలిసి వేసినప్పటికీ కూడా ఈ చెట్టు పైకి వచ్చి పువ్వు పూసినప్పుడు ఆ పువ్వు చాలా అందంగా కనపడతా ఉన్నది. దేవునికి స్తోత్రం. గమనించండి చుట్టూ ఉన్నవి ఏంటి, బలురక్కసి చెట్లు. మయాన్ని ఒక పువ్వు పూసింది. అది ఏమి పువ్వు అంటే ఒల్లి పద్మము. దేవునికి స్తోత్రం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ముళ్ళ చెట్లలో ఒల్లి పద్మము కనపడుతూ ఉందంటే ద్వావంట వెళ్ళేటటువంటి వారందరూ దేన్ని చూస్తారు? ఆ ముళ్ళ చెట్లు చూస్తారా? దాని చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెలను చూస్తూ ఉన్నారా? ఒకసారి మనకు మనం పరిశోధన చేయాలి. ముళ్ళ చెట్లు అందంగా కనపడుతున్నాయా? ఆ ఒల్లి ఆ చెట్టు ఒల్లి పద్మం చెట్టు ఆ కనపడుతూ ఉందా? ఒకసారి మనకు మనం పరిశోధన చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. అటు వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు, ఇటు వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు, చూసి ఆ ముళ్ళ చెట్టానికి ఎవరు చూడలేదు కానీ ఒల్లి పద్మం పుష్పం వంక చూస్తూ ఉన్నారు. ఆ ఒల్లి పద్మం చెట్టు ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఆలోచించేశారా? బలు రక్కసి చెట్లు అనగా బలు రక్కసి చెట్లు అనేకమైనటువంటి చెట్లు ఉంటాయి. బలు అక్కడి రక్కసి చెట్లు అనగా అవి ముళ్ళు అంత 2 అంగుళాలు లేకపోతే అంగుళం ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు అంతంత వారు ముళ్ళు. ఆ పొద ఆ ఒల్లి పద్మం చెట్టుని అణిచేసినప్పటికీ ఆ చెట్టు అణచబడినదై అది నెట్టుకుంటూ పైకి వచ్చి ఒక పువ్వు పూసిందంట. దేవునికి చూస్తారా ప్రేమటువంటి సహోదరి సహోదరుల,
అటెళ్ళేటటువంటి వారు, ఇటు వెళ్ళేటటువంటి వారు, ఆ ఫలాన్ని లేక ఆ ప్లేస్ను చూస్తున్నారు కానీ ఆ ముళ్ళ చెట్లను చూడలేదు కానీ ఆ ఒల్లి పద్మము వైపు చూస్తూ ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు గమనించగలిగావా ఇప్పుడైనా ఈ మాటను? ఈ మాటను చదివావు? ఈ మాట నీకు వర్తిస్తుందేమో అని నువ్వు ఎప్పుడైనా నువ్వు గమనించగలిగావా? ఒకసారి ఆలోచించే. ముళ్ళ చెట్లు అనగా లోకము, ముళ్ళ చెట్లు అనగా లోకము, ఒల్లి పద్మము అనగా ఆత్మీయమైనటువంటి జీవితము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ముళ్ళ చెట్లు అణిసివేసినప్పటికీ, ఆ ముళ్ళ చెట్లు అణిసివేసినప్పటికీ, ఆ ఉల్లి పద్మం చెట్టు అలసబడినదై నెట్టుకుంటూ నెట్టుకుంటూ వచ్చి దాని శక్తి కొలది, దాని సామర్థ్యత కొలగి తన అందాన్ని లేక దానికి ఉన్నటువంటి ఆ విధానాన్ని చూపించగలిగింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, బలు రక్కసి చెట్ల లాంటి మనుషుల మధ్యనే ఉన్నావేమో. చెట్టు మనిషికి సాదృశ్యం. నీవు ఏ చెట్టువి? ఒల్లివా? పద్మం చెట్టువా? లేక ముళ్ళ బలు రక్కచి చెట్టువా? ముళ్ళ బలు రక్కచి చెట్టు ఆ ఒలివ పద్మమును ఆ చెట్టుని చుట్టుకుంటుంది. చుట్టుకున్నప్పుడు ఒకసారి మీరు పరిశోధన చేయాలి. మనతో మన పెరట్లోనో మన అవుట్ సైడ్ పెరట్లోనో ముళ్ళు చెట్లు చూసినట్లయితే ఒక చెట్టుని ఇంత బారు ముళ్ళు ఉన్నప్పుడు ఆ ముళ్ళు దానికి చుట్టుకుని దాన్ని పాకటానికి దాన్ని చుట్టూ పాకుతానికి దాన్ని అంటుకుంటాయి. అంటుకుంటూ వచ్చినప్పుడు ఆ ముళ్ళు కూడా ఆ చెట్టు శరీరంలోనికి లేక ఆ చెట్టుకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చూడండి, ఆ ముళ్ళు తగిలిన కాడల్లా దాని శరీరము, చెట్టు అయితే శరీరము అక్కడ డాగు పడుతూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి ఆ చెట్టుకున్నటువంటి శరీరము ఒక విధమైనటువంటి అక్కడ రంధ్రం లాంటి బెడ్జ్యం పడుతూ ఉంటుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి స్థితిలో కూడా ఈ ఒల్లి పద్మం చెట్టు నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి విధములో కూడా ఆ దాని ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని దాన్ని నిరూపించుకుంది. నేను వారి స్వభావం లాంటి దాన్ని కాదు, నాకు ఒక ప్రత్యేకత ఉంది అని ఆ ఉల్లి పద్మం చెట్టు తన ప్రత్యేకతను చూపించుకుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజున నీవు ఉల్లి బలు రక్కచి చెట్ల అన్నట్లుగా బలు రక్కచి చెట్ల అనగా లోకమైనటటువంటి మనుషుల మధ్య నువ్వు ఒక్కరివే ఉన్నావేమో. ఒకవేళ నిన్ను ఆ యొక్క బలు రక్కచి చెట్లు అణచివేయబడినట్లుగా నిన్ను కూడా అట్లా అణచివేయబడుతూ ఉన్నారేమో. నీ యొక్క స్థితిని నువ్వు చూపించగలుగుతూ ఉన్నావా? ఒకసారి పరిశోధన చేసుకో. అటు వెళ్ళేటటువంటి వారు, ఇటు వెళ్ళేటటువంటి వారు ఆ బలు రక్కసి చెట్ల ఆ పొదలను చూడలేదు కానీ ఒల్లి పద్మము ఆ పుష్పాన్ని చూస్తూ ఉన్నారు, దాన్ని అందాన్ని చూస్తూ ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు చూపించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించేయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చెట్టు మనుషుకు సాదృశ్యం. చెట్టు మనిషికి సాదృశ్యం. నువ్వు ఎలాంటి మనిషివి? బలు రక్కసి ముళ్ళ చెట్ల లాంటి స్వభావం కలిగిన మనిషివా, లేక ఒల్లి పద్మము చెట్టు లాంటి చెట్టువా? నువ్వు ఏ ఫలితాన్ని చూపించగలుగుతున్నావు? ఒకసారి పరిశోధన చేసుకుని, నేను కూడా విశ్వాసినయ్యా, అందరిలో నేను ఒక్కనయ్యా. అందరిలో ఒక్కడ అయినప్పుడు నువ్వేరుగా ఉంటున్నావా? అందరిలో అది అదే ఇది ఇదే అన్నట్టుగా కలిసిపోతూ ఉన్నావా? ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, బలు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనపడినట్లుగా అవిశ్వాస మధ్యలో నువ్వు విశ్వాసము గలవు దానిపై నువ్వు నిరూపించగలిగినప్పుడు నువ్వే ఒల్లి పద్మం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనం చూసినట్లయితే రెండవ మాటలో చక్కటి మాట ఉంటుంది. ఏ మాట అంటే, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మరి అందరి ప్రియురాలు అనొచ్చుగా. స్త్రీ అనగా సంఘం, స్త్రీ అనగా
సంఘం స్త్రీ సంఘానికి సాదృశ్యం సంఘములో ఏ విధంగా కనపడాలంటే ప్రియుడు వచ్చినప్పుడు నువ్వు ప్రియురాలుగా కనపడాలి ప్రియురాలుగా కనపడుతున్నావా ఒకసారి ఆలోచించే సంఘంలో ఉంటున్నాను కానీ ఆనవాయితీగా వస్తున్నాను వెళ్తా ఉన్నాను కానీ ప్రియురాలు జీవితంలో నువ్వు చూపించగలుగుతున్నావా ఒకసారి ఆలోచించే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ రెండు భావాలు చూపించాను నేను చుట్టూ అనగా మనిషికి సాదృశ్యం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లేక లోక సంబంధమైనటువంటి జీవితం బలు రక్కచ చెట్లు లోక సంబంధమైనటువంటివి ఒల్లి పద్మము ఆధ్యాత్మికమైనటువంటి దేవుని సంబంధమైనటువంటి జీవితము స్త్రీ సంగమునకు సాదృశ్యము ప్రియురాలు తన ప్రియుడు ప్రియురాలు ప్రేమించేటటువంటి విధం సంఘానికి సాదృశ్యం సంఘములో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు లోక సంబంధమైనటువంటి విధంగా ఉంటున్నావా లేక మరి ఏ విధంగా ఉంటున్నావు నీకు నువ్వు ఒకసారి నువ్వు పరిశోధన చేసుకోవాలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారు బలు రకచ్చ చెట్ల గురించి నేను చెప్పాను చెట్లు అణచివేయబడినా కానీ ఉల్లి పద్మము దాని సామర్థ్యం కొలది అనేక మందికి ఆదర్శంగా నిలిచింది నువ్వు నిలవగలుగుతున్నావా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ జీవితంలో బలు రకచ్చ చెట్ల గురించి నేను చెప్పట్లేదు కానీ మూడు రకాలైనటువంటి చెట్ల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవునికి స్తోత్ర హల్లెలూయా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా మూడు చెట్ల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం చూడండి ఆ మూడు రకాలైనటువంటి చెట్లు నేను మీకు చూపించి నేను ఈ యొక్క వాక్య భాగములో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను దేవునికి స్తోత్రం హల్లెలూయా గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్య భాగములు చూసినట్లయితే మూడు చెట్లు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి న్యాయాధిపతులు 9వ అధ్యాయం 7వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా కొన్ని వచనాలు మనం చదువుకుందాం చూడండి ఇక్కడ చూసినట్లయితే 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అది యోతామునకు తెలుపబడినప్పుడు అతడు పోయి గెరాసీనులో కొండ కుప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారిని ఇట్ల నేను షేఖేము యజమానులారా మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మిమ్మును ఏలమని చెట్లను అడుగగా ఒలివ చెట్టు ఇక్కడ వినాలి చక్కగా ఒలివ చెట్టు మానవునికి దేవునికి నరునిని సన్మానించెదరో ఆ నా తైలము నేను మాని చెట్ల మీదగా రాజుగా ఉండి నేను అటు ఇటు తిరుగుటకు నేను వచ్చేదనా అని అంది దేవునికి చూస్తా గొప్ప విషయం కదా ఒక చెట్టు అంది మమ్మల్ని ఏలుపడిచేది కానీ నిన్ను అభిషేక్షిస్తాం నువ్వు నిన్ను రాజుగా చేస్తాం ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఏ చెట్టు అది ఒలివా చెట్టు ఒలివా చెట్టు ఏమంది మానవుని దేవుని సన్మానించవలసినటువంటి ఆనాతైలమును నేను ఇయ్యక నేను అటు ఇటు తిరుగుతున్నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా చుట్టూ అనగా మనిషిని మనిషికి సాదృశ్యమని తెలియపరిచా ఇప్పుడు నువ్వు ఏ తైలాన్ని ఇవ్వగలుగుతున్నావు నువ్వు రా నాకు పదవ కావాలి లేక నాకు రాజరికం కావాలి నాకు పెత్తనం కావాలి నాకు ఏలుబడి కావాలని నువ్వు ఆ విధమైనటువంటి అభిషేకాన్ని కోరుకుంటున్నావా లేక దేవునికి మానవునికి సన్మానించేటటువంటి తైలాన్ని ఇయ్యక నేను మానుదనా గమనించండి ఏ చెట్లు అది ఒలివా చెట్టు దేవునికి చూస్తున్నాం ప్రేమటువంటి సహోదరి సహోదరులారా నీకు పదవి ఆకాంక్ష పదవి నువ్వు మమ్మల్ని ఏలుపడిచాయి అన్నప్పుడు ఆ చెట్టేమంది దేవునికి మానవునికి సన్మానించినటువంటి తైలాన్ని నేను ఇవ్వక నేను అటు ఇటు తిరుగుతున్నా
అన్నది దేవునికి చూస్తారు. అమ్మో ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అలా అంది అని మరొక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒక వాక్య భాగంలో మనం చూసినట్లయితే అప్పుడు పదవచనం, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును, చెట్లన్నీ ఇక్కడ ఏ చెట్లు అయ్యి బలురక్కచి చెట్లు, ఆ చెట్లు అక్కడికి వెళ్ళంట, ఆ చెట్లన్నీ కలిసి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి, అంజూరపు చెట్టు దగ్గరికి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాక అంజూరపు చెట్టు ఏమంటుందో ఒకసారి ఆలోచించేయండి. అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు తిరుగుటకు నా మాధుర్యాన్ని నా మంచి ఫలాన్ని నేను ఇయ్యక మానుదునా అని వాటితో అని నువ్వు దేవునికి చూస్తారా. చెట్లన్నీ వచ్చినాయి, మమ్మల్ని ఏలుబడిచేయి, నిన్ను రాజుగా నుంచోట నువ్వు రాజుగా ఉండు అని అన్నప్పుడు అంజూరపు చెట్టు అవకాశం ఇచ్చిందా, ఇవ్వలా, ఏమంటుంది ఏమంటుంది ఇక్కడ, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నా మాధుర్యాన్ని నా మంచి ఫలాన్ని నేను ఇయ్యక, మాధుర్యాన్ని మంచి ఫలాన్ని నేను ఇక నేను అటు ఇటుకు తిరుగుతానా. అమ్మో ఇది దీంతో మనకి లాభం లేదు, వీటితో మనకి పని లేదు అనుకుంది. మరొక చెట్టు దగ్గరికి బయలుదేరినాయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిని, ఆ చెట్టు ఏ చెట్టు అది, ద్రాక్ష చెట్టు. చూడండి అక్కడ 12వ వచనంలో చూసినట్లయితే, అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలమని ద్రాక్ష చెట్లను అడగగా ద్రాక్షావల్లి దేవుని మానవుని సంతోషపెట్టునట్లు నా ద్రాక్షారసమును నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను వేలమని ముండ్ల పొదల యొద్దకు మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి నీడన ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేవాను దేవదారు చెట్లు కాల్చివేయమని చెట్లతో చెప్పాను. గమనించండి, ఏ చెట్టు, ఏ చెట్టు అది, ఏ చెట్టు అది, మళ్ళ బల్లరుక్కచి చెట్లు, కాల్చివేసే చెట్లు. మూడు చెట్లు నేను చూపించాను. ఒకటి ఒలీవ చెట్టు, రెండోది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్ష చెట్లు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకమైనటువంటి విధముగా నీవు అటు తిరిగి అటు ఇటు తిరిగేటటువంటి వాడిగా ఉన్నావా, లేక నీకున్నటువంటి తైలాన్ని, ఆ ఒలివ చెట్టుకు ఉన్నటువంటి తైలాన్ని, నీకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని నువ్వు ఇయ్యక అటు ఇటు ఉగుళ్ళాడేటటువంటి వారిగా ఉన్నావేమో. ఒకసారి పరిశోధన చేసుకో. ఒకటి ఒలివ చెట్టు, నూనె తైలం పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. రెండవదిగా చూసినట్లయితే అంజూరపు చెట్టు, మాధుర్యము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మాధుర్యాన్ని ఇచ్చేది, మధురాన్ని ఇచ్చేది, తీపినిచ్చేది. 119వ కీర్తనలో మనకు చాలా చోట్ల నీ వాక్యము జుంటే తేనె దారల వంటివే. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మాధుర్యాన్ని, నేను మాధుర్యాన్ని ఈనవ ఈయక నేను ఒక మానుదునా, నేను అటు ఇటు తిరిగేవాడిగా కనపడతా ఉన్నానా. గమనించండి, అక్కడక్కడ ఈ చెట్లు బలురక్కచి చెట్లు లాంటి మనసు గల అక్కడ అక్కడక్కడ అతన్ని ఆ చెట్టును కూడా వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు ఏముంది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ద్రాక్ష చెట్టు ఏమంటుంది ఏమంటుంది ఒకసారి చూడండి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నేను ద్రాక్షావల్లి, నేను ద్రాక్షావల్లి, ద్రాక్షారసం నేను ఇయ్యక మానదు నా ద్రాక్షారసం రక్షణకు సాదృశ్యం, లేక యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన రక్తంలో ప్రతి పాపము కడగను. బలారాధన యేసుక్రీస్తు రక్తం సాదృశ్యం, సిలువలో కార్చినటువంటి రక్తం
ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ద్రాక్ష రసం నేను ఇయ్యక మానదునా. నేను కొన్ని చెట్లను మీకు చూపించాను. ఉల్లి పద్మము చెట్లు, తన శక్తి సామర్థ్యాలను చూపించినటువంటి చెట్టు, తన అందాన్ని చూపించినటువంటి చెట్టు, ఒలివ చెట్టు తన తైలాన్ని ఇచ్చినటువంటి చెట్టు, అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని ఇచ్చినటువంటి చెట్టు, ద్రాక్ష చెట్టు దాని రక్త ద్రాక్ష రసాన్ని ఇచ్చినటువంటి చెట్లు. ద్రాక్ష రసం రక్తానికి సాదృశ్యం. నీ అనుభవం ఏ విధంగా ఉంది? ఒల్లి పద్మలాగుందా? ఒలివ నూనెకి వలె ఒలివ చెట్టులా ఉంటున్నావా, లేక అంజూరపు చెట్టుగా ఉంటున్నావా, మాధుర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వారిగా ఉంటున్నావా? నాలుగవదిగా, నీవు ద్రాక్ష చెట్టులాగా నీ రసాన్ని నీ ఇవ్వగలుగుతున్నావా, లేక నీ సామర్థ్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి నీకు నువ్వు మనవి చేసుకో. లేక బళ్ళు రకసి చెట్లులాగా ఉంటున్నావా, లేక లోకం దృష్టిలో ఉంటున్నావా? ఒకసారి నీకు నువ్వు పరిశోధన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన యేసయ్య, కరుణ గల మా దేవా, నీకు వేలాది స్తుతులు చూస్తురా. బళ్ళు రకసి చెట్లలో ఉల్లి పద్మ కనపడుండట్లుగా, రాజుని ఏలమని అడిగినటువంటి చెట్ల కంటే ఒలివ చెట్టుగా, అంతేకాదు ప్రేమ అటు ఇటు తిరగక, ఏదో లోకమైన దృష్టికెలక, దేవుని మాధుర్యాన్ని వినిపించేటటువంటి అంజూరపు చెట్టుగా, అందే విధంగా కాకుండా నాయన నేను ద్రాక్ష రసాన్ని నీ రక్తానికి సాధనంగా చూపించేటటువంటి విధంగా నేను ఉంటా. తీర్మానాన్ని చేసుకున్నాను. ఇన్నటువంటి వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచు. నీ శక్తి సామర్థ్యం కలది. ఆత్మీయ జీవితంలో నీవు ఇవ్వవలసినటువంటి ఫలాలను రక్షణ లేని వారికి మనం అందించగలిగితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అట్టి దీవెన మనకు అనుగ్రహించబడనుగాక. ఆమేన్. అడ్బాసి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. అచ్చున్నడి సింహ సుమనకై ఆశీయుడా దేవటూటలు ఆనించు పరిశుద్ధుడా యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆడించు పరిశుద్ధు యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆడించు పరిశుద్ధుడా యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా విలువల్ల ఉన్న అచ్చున్నడి సింహాసమనకై ఆశీయుడా దేవదూటలు ఆరాధించు పరిశుద్ధుడా నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను
నన్నెంతగానో కరుణించెను సాతాను బంధాలలో జీవపుడంబాలలో సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక దరి శరణీయక పడనీయక దరి శరణీయక తన కృపలో నిరతంబు నను నిల్పెను తన కృపలో నిరతంబు నను నిల్పెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను నేర్పించెను నాకు చూపించెను వర్ణించగాలేను ఆ ప్రభువును వర్ణించగాలేను ఆ ప్రభువును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును నా కోసమే యేసు శ్రమ పొందెను నా కోసమే యేసు శ్రమ పొందెను నా పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను ఘనమైన ఆ ప్రేమతో వినలేని సాగంబును ఘనమైన ఆ ప్రేమతో వినలేని సాగంబును ఏమిద్దును నేను ఏమిద్దును ఏమిద్దును నేను ఏమిద్దును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను